హలో అండి, వెల్కమ్ టు మా రుచులు. వంట రాని వాళ్ళు లేదా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో మాత్రం అసలు స్మెల్ కుమ్మేస్తుంది అనుకోండి, అంత సూపర్గా ఉంటుంది. సో ఈ స్పెషల్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ నేను 1 కేజీ చికెన్కి 1 కప్ ఆనియన్స్ని యూస్ చేశాను. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసేసుకొని ఈ చికెన్ పీసెస్కి ఈ ఆయిల్ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా 1-2 నిమిషాల పాటు ఈ చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ మసాలా మొత్తం ఈ చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, చికెన్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని దీంట్లో 1/2 కప్ పుదీనా అలాగే 1/2 కప్ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇవి వేశాక ఎంబడే కలిపేసుకోకుండా మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఈ పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టి చికెన్ తింటున్నప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది ఆల్మోస్ట్గా తగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు తగినంత, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారంని ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చికెన్ పీసెస్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో స్పెషల్ గరం మసాలా వేసుకోవాలి, 1/2 స్పూన్. స్పెషల్ గరం మసాలా అంటే ఏం లేదండి, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. మీలో ఎవరైనా ఈ మసాలా రెసిపీ చూడనట్టయితే ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే 1 హోల్ నిమ్మకాయ రసంని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1/3 కరివేపాకు. ఈ కరివేపాకు అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ కరివేపాకుతో టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మసాలా అలాగే నిమ్మకాయ రసం వేశాక 1-2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి పట్టి చికెన్ పీసెస్ చాలా టేస్టీగా అవుతాయి. ఈ రెసిపీని మీరు వేడివేడి అన్నం లేదా చపాతీ పూరీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. పూరీలో అయితే ఈ చికెన్ ఫ్రై అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.